షెడ్ల అంటే షెడ్లలో ఉండదు మళ్ళీ, షెడ్ అంటే మళ్ళీ చుట్టూతో పెట్టాల్సి షెడ్ పెట్టాలంటే ఎవరు సచివాలయాలు ఎలా ఏర్పాటు చేశారు అక్కడ? ఇప్పుడు పెడతారు ఆల్రెడీ, కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారు కదా, టైం పడుతుంది. ఇప్పుడు ఆర్బీకేలు పెట్టారు కదా, ఆర్బీకే అనుబంధంగా పెడతారట. అదే ఆర్బీకే అనుబంధంగా పెడతారట కానీ టైం పడుతుంది. ఇప్పటికి ఇప్పుడు అయ్యేటట్టు అనిపించట్లే. బట్ అక్కడ దాకా తీసుకురావాలన్నా మీకు లారీలు కావాల్సిందే కదా. అవును, అదే దానికి రేషన్ వెహికల్స్ వాడాలి. ఈ ఒక సిస్టమ్ కాకపోతే అది మరి జగన్ ఆలోచనలో అది ఉందో లేదో నాకు తెలియదు ప్రస్తుతం అయితే. అట్లాంటి ఆలోచన చెయ్యాలి. కానీ ఈ విషయంలో ప్రతిపక్షాలు మెయిన్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఆయన పరుగులు పెట్టిస్తున్నారు అనుకోవాలో, లేదంటే ఆయన ఇమీడియట్ రెస్పాండ్ అవడం రైతుల విషయంలో, మన కౌలు రైతుల విషయంలో కానీ ఇప్పుడు ఈ విషయంలో కానీ, అంటే ఆయన తీరు, ఆయన మా ఆయన ప్రభుత్వం వస్తే బాగుంటది అనేది రైతుల ఆలోచనగా మారేలాగా ఉంటున్నాయి ఆయన నిర్ణయాలు. వాస్తవంగా ఈ దఫా పవన్ కళ్యాణ్ లేటు, ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు వచ్చేసి రెండు రౌండ్లు అయిపోయింది, దాదాపు 7-8 జిల్లాలు తిరిగేశారు, రచ్చరచ్చ చేసేసారు. జరిగినాయి అప్పుడు కూడా ఆయన వెళ్తున్న ఏరియాలో కొన్నారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేదాకా కూడా ఆగున్నాయి అంటే శాఖ నిర్లక్ష్యమే. అదే అదే, ఎందుకంటే వర్షం మొన్నటి దాకా వచ్చింది, తర్వాత 3 రోజులు అయింది. అయితే మేబీ నేను అనుకోవడం ఏంటంటే తడిసింది, టైం పట్టుద్ది, వాళ్ళు డ్రైయర్ లో తార పెట్టుకోవడం కాబట్టి, ఎందుకంటే డ్రైయర్ లో పెడితే కనుక దానికి ఛార్జ్ పడుద్ది. పెట్టుకోవాలి 1 ఎకరమో 2 ఎకరాలు ఉన్న రైతు అది పెట్టుకుంటే ఈ విత్తనాలకు సరిపడ దీని అమౌంట్ తో సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ఇక నెక్స్ట్ వచ్చేవాడు మరి బాబు వచ్చినా లేకపోతే ఇప్పుడు జగన్ అయినా ఆలోచన చేయాల్సింది ఏంటంటే,